వరల్డ్ సాధారణంగా క్యాలెండర్ లో రోజులు నెలలు సంవత్సరాలు మారుతున్న కొద్దీ కాలం మారుతుందని చాలా మంది అనుకుంటారు అయితే అందులో నిజమెంత కేవలం క్యాలెండర్ లో తేదీలతో పాటు కాలం కూడా మారుతుందా కాలంతో పాటు ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి మానవాళి ఇరవై ఒకటవ శతాబ్దంలోకి అడుగుపెట్టి ఇరవై అవుతోంది కానీ క్యాలెండర్ మారినంత సులువుగా ప్రపంచంలో మార్పులు సంభవించకపోవచ్చు ఎప్పుడైతే ప్రపంచంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయో అప్పుడే నిజంగా కాలం మారిందని చెప్పొచ్చా సాధారణంగా క్యాలెండర్లో రోజులు సంవత్సరాలు మారితే కాలం మారినట్లు అనుకుంటా క్యాలెండర్ ప్రకారం ఇరవై ఒకటవ శతాబ్దంలోకి ప్రవేశించి ఇరవై మూడేళ్ళు అవుతోంది అయినప్పటికీ అసలు కాలం ఏం మారింది ఎప్పటిలాగే చిన్న చిన్న మార్పులతో కొనసాగుతోంది అనుకునేవారు అధికం కానీ ఇప్పుడు నిజంగానే ప్రపంచం మారుతోంది ఇది ఆధునిక ప్రపంచం కాదు ఉత్తరాధునిక ప్రపంచం ఉక్రెయిన్ భూభాగం మీద రష్యా యుద్ధం దాదాపు పూర్తయినట్టే కనిపిస్తోంది భూభాగాలకు సంబంధించి ఇప్పుడున్న స్థితి ఇక చాలా కాలం కొనసాగే అవకాశం ఉంటుంది ఇండియా పాకిస్తాన్ల మధ్య పాక్ ఆక్రమిత కశ్మీర్ అని భారతీయులు ఆజాద్ కశ్మీర్ అని పాక్ ప్రజలు వ్యవహరించే భూభాగం అప్పటి నుంచి అలానే ఉండిపోలేదు ఇలాంటి ఘర్షణకు ఒక ముగింపు అంటూ ఉండదు ఎప్పటికో ఘర్షణలు బలహీనపడి చరిత్రలో కరిగిపోతాయి గెలుపోవటములో వాటి పరిణామాలే చరిత్రలో ఉంటాయి పాప పుణ్యాలు మంచి చెడులు ఏమీ ఉండవు పుతినిక ముందు ఒక విలన్ గానే ఉక్రేనియన్ల మనసులో మిగిలిపోతాడు ఉక్రేనియన్ అంతరంగం ఈ అపజయానికి అతడిని క్షమించదు వ్లాదిమిర్ పుతిన్ రానున్న రష్యన్ ఎన్నికల్లో పోటీ చేస్తాడో లేదో కానీ చేస్తే ఘన విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యుద్ధ సమయంలో జరిగిన రాజకీయ ఆర్థిక పరిణామాలు మరింత కీలకమైనవి అవి ప్రతి ఒక్కరికి కీలకంగా మారనున్నాయి ఉక్రెయిన్ పై దురాక్రమణకు దిగిన రష్యాను దెబ్బతీయబోయి తానే కంగుతింది అగ్రరాజ్యం అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ లు కూడా అమెరికాతో పాటే దెబ్బతిన్నాయి ఇంకా మూల్యం చెల్లించుకుంటున్నాయి అమెరికాలోని పలు బ్యాంకులు ఇప్పటికే కుప్పకూలాయి అందుకు కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వ జోక్యంతో వాటి డిపాజిటర్లు గండం నుంచి గట్టెక్కుతున్న పరిస్థితి ఉంది ఇక రిషి సునాక్ నాయకత్వంలోని బ్రిటన్ సహా ఫ్రాన్స్ పాలస్తీనా ఇజ్రాయెల్ వంటి దేశాల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది జర్మనీతో సహా చాలా చోట్ల యుద్ధానికి నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి ముఖ్యంగా వీటన్నిటికన్నా పెద్ద పరిణామం చైనా దౌత్యం పాలించడం ఇరాన్ సౌదీ అరేబియా దేశాలు తమ మధ్య షియా సున్ని విభేదాలకు పక్కన పెడుతున్నాయి దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంటున్నాయి త్వరలో మిగతా మధ్య ప్రాచ్య దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెరిగి వాటి మధ్య ఐక్యత ఒక రూపం తీసుకునుంది అది కూడా చైనా రష్యా దేశాల అండదండలతోనే జరగనుంది బ్రిక్స్ విస్తరణలో మిడిల్ ఈస్ట్ దేశాలు సైతం భాగం కానున్నాయి ఇవన్నీ చిన్న చిత్క పరిణామాలు కావు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెట్రో డాలర్ ఆర్థిక మీద ఆధారపడి తయారైన ఒక వరల్డ్ ఆర్డర్ కుప్పకూలుతుందనడంలో సందేహం లేదు ప్రపంచానికి ఇప్పుడే ఇరవైవ శతాబ్దం ముగిసి ఇరవై ఒకటవ శతాబ్దం మొదలవుతోంది దీనికి ఉక్రెయిన్ రష్యాల యుద్ధమే పెద్ద సంకేతంగా చెప్పవచ్చును ఇక ఇరవై ఒకటవ శతాబ్దానికి మరో పేరు బహు కేంద్రక ప్రపంచం అంటే ఇక మురుముందు ప్రపంచానికి ఒకే కేంద్రం అంటూ ఉండదు ఇక నుంచి బహు కేంద్రక ప్రపంచంలో జీవించబోతు ఇప్పటికీ ఆ ప్రపంచంలోనే అడుగు పెట్టామని చెప్పవచ్చును ఏదో ఒక కేంద్రానికి పోటీగా మరో కేంద్రం ఉండడం ఆధునికత అయితే ఇక్కడ ఒకటి కాదు పలు కేంద్రాలు ఉండడం అంటే కేవలం ప్రపంచాన్ని శాసించే కేంద్రం ఒకటి మాత్రమే కాకుండా పలు కేంద్రాలు ఉంటాయన్న మాట అదే ఉత్తరాధునికత ఉత్తరాధునికత ప్రపంచంలోని బహు కేంద్రక స్థితిని తెలియజేస్తోంది సమాజంలో ధనిక పేద రెండు వర్గాలే ఉన్నాయనే భావన దాదాపు ఆధునిక యుగమంతటా వర్తిల్లింది కాలం మారుతోంది సామాజిక సమూహాలే కాదు బడుగు దేశాలు ముఖ్యంగా ఆఫ్రికా దక్షిణ అమెరికాలో పేద దేశాలు ప్రపంచ పెద్దన మాట కాదని తమలో తాము సంఘాలు పెట్టుకుంటున్నాయి సంఘటితమవుతున్నాయి రష్యా చైనాలు వాటి పాలన వ్యవస్థలు ఏవైనా అందులో ప్రజాస్వామ్య కాంక్షలకు చోటిచ్చి ఆర్థికంగా పెట్టుబడిదారీ పద్ధతులనే అనుసరిస్తున్నాయి ఈ సమాజంలో ఇనుపతెరలు మూసుకుని ఉండిపోవడం లేదు తలుపులు తెరిచాయి మాస్కోలో మెక్డొనాల్డ్ షాపులు వెలిశాయి రష్యా చైనా దేశాలు పెట్టుబడిదారి పద్ధతులను పేరుకు మాత్రమే అనుసరించి ఊరుకోవడం లేదు పెట్టుబడిదారి పద్ధతుల్లో అమెరికాను పశ్చిమ దేశాలను సవాల్ చేస్తున్నాయి ఈ సవాళ్ల ఫలితమే అందులో వాటి శక్తియుక్తుల ఫలితమే ఎప్పటి నుండో ఇరాన్ తదితర దేశాల మీద కొత్తగా రష్యా చైనాల మీద అమెరికా ప్రయోగించిన వాణిజ్య ఆంక్షలు విడిసి ఆంక్షల దెబ్బ దెబ్బ కొట్టే వాళ్ళకి ఎక్కువగా తాకింది ఇక ముందు పశ్చిమానికి వాణించే ఆంక్షల వంటి పరికరాలు ఉండవు పని మంచికో చెడుకో రష్యాలో ఒక కుదుపు కుదిపి ఒక మూలన తిప్పిన అధ్యక్షుడు మిహాయిల్ గోర్బచేవు ఆయన రూపొందించిన గ్లాస్ నోస్త్ పెరిస్త్రోయికా విధానాల కింద రష్యా ఇనుప తలకులు బళ్ళన తెరుచుకున్నప్పుడే జర్మనీ దేశాన్ని రెండుగా చీల్చిన బెల్లిన్ గోడ కూలిపోయినప్పుడే ఇక ఏ వైరుధ్యాలు ఏ అడ్డంకులు లేకుండా ప్రపంచ ప్రజాస్వామ్యం పురోగమిస్తుందని లోకం అనుకుంది వార్సో ఒప్పందం పేరిట రష్యా నేతృత్వంలోని పనిచేసిన ఎర్రా సైనిక కూటమి ఇక లేదు ప్రపంచానికి కమ్యూనిజం ప్రపంచం లేదు అందువల్ల నాటో అవసరం కూడా ఉండదని అందరూ అనుకున్నారు ఆధునిక యుగం అయిపోయి ఉత్తరాధునిక జీవితం మొదలవుతుందని అనుకున్నారు ఇక ముందు నాటోను విస్తరించేది లేదని బెర్లిన్ గోడ కూలే సందర్భంలో గోర్పుచేవ్ కు అమెరికా పశ్చిమ దేశాలు మాట ఇచ్చాయి రాతలో పెట్టకపోయినా ఉక్రెయిన్ లో సైతం క్రిమియా భూభాగం రష్యాలో విలీనమయ్యాక ఇక యుద్ధం వద్దని ఇరు వర్గాల వారు అనుకున్నారు ఈ మేరకు బెలారాస్ రాజధాని మెన్స్క్ నగరంలో ఉక్రెయిన్ రష్యాల మధ్య ఒక ఒప్పందం కుదిరితే ఒప్పందం ప్రకారం రష్యన్ భాష మాట్లాడే లుహాన్స్క్ డొనెస్క్ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి ఉక్రెయిన్లోని రష్యన్ జాతీయులు వాళ్ల భాషలో వాళ్లు చదువుకునే వసతి మాట్లాడుకునే హక్కు ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఉక్రెయిన్ దేశం నాటో కూటమిలో చేరకుండా తటస్థ దేశంగా ఉండాలనేది మిన్స్క్ ఒప్పందంలో ముఖ్య భాగం ఆ తర్వాత ఉక్రెయిన్ ప్రభుత్వాలు మిన్స్క్ ఒప్పందాన్ని అస్సలు ఖాతరు చేయలేదు మిన్స్క్ ఒప్పందం అమలు కావాలని ప్రారంభమైన ఆంధ్రలో లుహాన్స్క్ డొనెస్క్ ప్రాంతాలలో విముక్తి పోరాటంగా పరిణమించాయి గతేడాది మొదలైన యుద్ధంలో రష్యన్ బలగాలు ఆ ప్రాంతాన్ని విముక్తి చేశాయని చెబుతున్నారు అంతేకాదు ఇప్పుడున్న మిలిటరీ స్థితి ఆధారంగా తాము శాంతి చర్చలకు సిద్ధమని అంటున్నారు ఉక్రెయిన్ను పూర్తిగా ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని రష్యను స్పష్టం చేయడమే దీనికి నిద్రసరం అమెరికా రష్యాలో ప్రపంచాన్ని రెండు వర్గాలుగా విభజించడం మేలు కాదు ప్రపంచాన్ని రెండు వర్గాలుగా విడగొట్టి యుద్ధం చేసేలా చేయడం అంత సులువైన విషయం కాదు ప్రపంచ దేశాలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాయి అంతేకాదు ప్రపంచంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల పరిణామాలు ప్రపంచ దేశాలలో సమూలమైన మార్పుకు సంకేతాలనిస్తున్నాయి